అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహ్ వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్ వ మన్ యుగ్లిల్హు ఫలా హాదియ లహ్ వ నష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్ వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్ أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, ఇన్షా అల్లాహ్ ఈరోజు నేను ప్రసంగించబోయే అంశం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి వారి విశిష్టత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇన్నమా యురీదుల్లాహు లియుద్హిబ అన్కుముర్ రిజ్స అహ్లల్ బైతి వ యుతహ్హిరకుమ్ తత్హీరా. ఓ ప్రవక్త వంశీయుల్లారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష. అభిమాన సోదరులారా, ఈరోజు మనం ముస్లిమైన పండితుండైనా సరే, పామరునైనా సరే, నల్లవాడైనా సరే, తెల్లవాడైనా సరే, పిల్లవాడైనా సరే, పెద్దవాడైనా సరే, ఏ పంథాకి ఏ మస్లక్కి చెందినవాడైనా సరే, అరబ్ అయినా సరే, అరబ్బేతుడైనా సరే, అతనితో వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయుల పట్ల ప్రేమాభిమానాలు గౌరవ ఆదరణలు కలిగి ఉండడం ఎలాంటిది అని మనం ప్రశ్నించినట్లయితే, ఈ రంగు భాష ప్రాంత పెక్క భేదాల్ని పక్కన పెట్టి ముక్త కంఠంతో అందరూ ఇచ్చే సమాధానం ఒక్కటే, వారిని ప్రేమించడం, వారిని గౌరవించడం, వారిని అభిమానించడం వాజిబ్ అని. కాబట్టి అహ్లు సున్నా వల్ జమా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయుల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. అహ్లు సున్నా వల్ జమా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు, వారికి ఇవ్వాల్సిన స్థాయిని గౌరవాన్ని వారికి ఇస్తారు. రవాఫిద్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాను ద్వేషించడం కానీ, దూషించడం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ అహ్లు సున్నా వల్ జమా చెయ్యరు. అలాగే నవాసిబుల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయుల్ని తూలనాడటం కానీ, వైరభావం వారి పట్ల కలిగి ఉండడం కానీ, వారి మీద శాపనార్థాలు అనేవి కురిపించడం కానీ అహ్లు సున్నా వల్ జమా చెయ్యరు. కనుక అహ్లు సున్నా వల్ జమా వారి యొక్క విశ్వాసం, వారి యొక్క అఖీదా ఏమిటంటే, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులైనా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలనైనా గౌరవిస్తారు, అభిమానిస్తారు, మర్యాదనిస్తారు, వారి స్థాయిని వారికి ఇచ్చి వారికి ఇవ్వాల్సిన యొక్క చోటుని, గౌరవాన్ని వారికి ఇచ్చి మరీ మర్యాద అనేది చేస్తారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ఇక్కడ మిగిలిన ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబానికి చెందిన వారు ఎవరు? వారి విశిష్టత మనం తెలుసుకోవాలంటే వారి కుటుంబానికి చెందిన వారు ఎవరు? కనుక బాగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువుల్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువుల్లో ఎవరిపైనైతే జకాత్ అనేది, సదఖా అనేది నిషిద్ధమో, వారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబీకులుగా వంశీయులుగా పరిగణించబడతారు. ఆ రకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంతానం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయికి చెందిన సంతానం, అలాగే అబ్దుల్ ముత్తలిబ్ యొక్క సంతానం ద్వారా వ్యాప్తి చెందిన యొక్క స్త్రీ పురుషులైన వారందరూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబీకులుగా వంశీయులుగా ఎంచబడతారు. కనుక సెలవీయబడిన మాట ఏమిటంటే, ఉలిద లి హాషిమ్ బిన్ అబ్దు మునాఫ్ షైబ వహువ అబ్దుల్ ముత్తలిబ్ వఫీహిల్ అమూదు వషరఫు వలం యబ్కలహ లి హాషిమిన్ అఖిబున్ ఇల్లా మిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఫకత్. ఈ యొక్క ఉల్లేఖనంలో చెప్పబడిన యొక్క మాట ఏమిటంటే, హాషిమ్ బిన్ అబ్దు మునాఫ్ అనే వ్యక్తికి షైబా అనే కుమారుడు పుట్టాడు. షైబా అనేది ఎవరి పేరు అంటే అబ్దుల్ ముత్తలిబ్ పేరు. కనుక తర్వాత అంటే హాషిమ్ తర్వాత ఆ వంశపు గౌరవ మర్యాదలన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళిన వారు ఎవరు అంటే అబ్దుల్ ముత్తలిబ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆ వంశంలో ఆయన తప్ప ఎవరూ మిగలలేదు గనుక. ఆ రకంగా అబ్దుల్ ముత్తలిబ్ గారి యొక్క సంతానం, వారు స్త్రీలైనా పురుషులైనా సరే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులుగా వంశీయులుగా భావించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి సంతానం అంటే చిన్నాయన కావచ్చు, పెద్ద ఆయన పెదనాన్న కావచ్చు, ఈ వీరి యొక్క సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబీకులుగా వంశీయులుగా ఎంచడం జరుగుతుంది. కనుక ఫజల్ బిన్ అబ్బాస్ అంటే అబ్బాస్ రజియల్లాహు తాలాను బాబాయ్, కనుక ఫజల్ అనే వ్యక్తి అబ్బాస్ రజియల్లాహు తాలా గారి కుమారుడు, పుత్రరత్నం. కనుక ఫజల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ వసూలు చేయడానికి తమరు చాలామందిని అనేది నియమిస్తున్నారు, కనుక నన్ను కూడా ఆ యొక్క విధి నిర్వహణ నిమిత్తం అనేది మీరు నియమించండి అని విన్నవించుకున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్న సదఖత లా తంబగీలి ఆలి ముహమ్మదిన్ ఇన్నమా హియా ఔసాఖున్ నాస్. బాబు, సదఖా అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులకు ఏ విధంగానూ అది శోభించదు, వారి కోసం అది హరాం. ఎందుకంటే అది ప్రజల మైల వంటిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక బను హాషిమ్ అని ఎవరినైతే అంటారో ఆ బను హాషిమ్తో పాటు బను ముత్తలిబ్ బిన్ అబ్దు మునాఫ్కి చెందిన యొక్క వంశానికి చెందిన వారు, సంతతికి చెందిన వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులు, కుటుంబీకులు అన్న విషయం అనేది మనకు తెలుస్తుంది. కనుక జుబైర్ బిన్ ముతయిమ్ రజియల్లాహు తాలాను సెలవిస్తున్న మాట ఏమిటంటే, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, బను హాషిమ్ మరియు బను ముత్తలిబ్ వీరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విజయ ప్రాప్తిలోండి హుమ్స్ అనేది ఉంటుంది, అందులో నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీరికి భాగం ఇచ్చారు. అంటే జకాత్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులకు నిషిద్ధం, కానీ విజయ ప్రాప్తిలో హుమ్స్ అన్న ఈ భాగం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయులకు ధర్మసమ్మతంగా ఉంటుంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీరికి కూడా ఆ హుమ్స్ ఇచ్చారు అంటే వీరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులే అన్న యొక్క నిర్ధారణ అనేది జరుగుతుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబానికి చెందిన వారే. దీనికి ఆధారంగా మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరా అహ్జాబ్లో తెలియజేస్తున్న మాట, వకర్న ఫీ బుయూతికున్న వలా తబర్రజ్న తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా వ అఖిమ్న సలా వ ఆతీన జకా వ అతిఅన అల్లాహ వ రసూలా ఇన్నమా యురీదుల్లాహు లియుద్హిబ అన్కుమ్ అర్రిజ్ అహ్లల్ బైత్ ويطهركم تطهيرا واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان لطيفا خبيرا. ఈ యొక్క పెద్ద ఆయతుని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతు ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు,
అంటే ప్రవక్త సలసం సతీమణుల్ని ఉద్దేశించి మీరు మీ ఇండ్లల్లోనే ఉండండి, తర్వాత నమాజు స్థాపించండి, జకాతు చెల్లించండి ఆదేశాన్ని అల్లాహ్ సుబ్హానహు ఇచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా చెబుతున్న మాట ఏమిటంటే, ఓ ప్రవక్త వంశీయుల్లారా, ఓ ప్రవక్త కుటుంబీకుల్లారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ నుండి అన్ని విధాల మాలిన్యాలను దూరం చెయ్యాలన్నది, మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధులుగా చెయ్యాలన్నది ఆయన అభిలాష అని చెప్పడమే కాకుండా చివర్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా వదుకుర్న మా ఇత్లా ఫీ బుయూతికున్ అని అల్లాహ్ సుబ్హానహు తఆలా మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణుల్ని పేర్కొంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే, ఈ ఆయత్ అంటే ఇన్నమా యురీదుల్లాహు లియుద్హిబ అన్కుమర్ రిస్సా అన్న యొక్క ఈ ఆయత్ ఏదైతే ఉందో, ఈ ఆయత్కి ముందు ఈ ఆయత్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణుల యొక్క ప్రస్తావన ఉంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వంశీయులు కానీ వారి యొక్క కుటుంబీకులు కానీ ఎంచబడతారు అన్న విషయం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒక హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సెలవేయబడిన మాట ఏమిటంటే, ఖరజన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం గదాతన్ వ అలైహి మిర్తుం మురహ్హలుం మిన్ షఅరిన్ అస్వద ఫజా అల్ హసను మిన్ హసను ఇబ్ను అలీ ఫఅద్ఖలహు ثم جاء الحسين فدخل معه ثم جاءت فاطمة فأدخلها ثم جاء علي فأدخله ثم قال إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. ఈ హదీసులో సెలవీయబడుతున్న మాట ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ రోజు వచ్చారు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన వంటి మీద వెంట్రుకలతో చెయ్యబడిన ఒక సాలువా అనేది, ఒక చాదరు లాంటిది అనేది కప్పబడి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత అలీ రజియల్లాహు గారి యొక్క మొదటి కుమారుడైన హసన్ రజియల్లాహు తలను వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ను తన దగ్గరకు తీసుకొని తన కూర్చోబెట్టుకున్నారు. తర్వాత హుసేన్ రజియల్లాహు తలాను వచ్చారు, ఆయన్ను తన దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చారు, ఆమెను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి పిలుచుకొని కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు వచ్చారు, ఆయన్ను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఆ యొక్క సాలువా ఏదైతే ఉందో ఆ సాలువాను వారందరి మీద కప్పడం అనేది జరిగింది. కప్పిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతకుముందు మనం తెలుసుకున్న ఆయత్ ఏదైతే ఉందో, ఓ ప్రవక్త వంశీయుల్లారా కుటుంబీకుల్లారా మీ నుండి సకల విధమైన మాలిన్యాలను దూరం చెయ్యాలన్నది, మిమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధులు గావించాలన్నది అల్లాహ్ అభిలాష అన్న యొక్క ఈ ఆయతుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా సెలవేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నలుగురిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దుప్పటిలోకి తీసుకున్నారంటే మిగతా వారు ప్రవక్త సల్లల్లాహు వారు వంశీయులు కారా అంటే ఎంత మాత్రం ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి, ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, లమస్జిదున్ ఉస్సిస అలా తహ్వా మిన్ అవ్వలి యోమిన్ అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. అంటే మొదటి తొలి రోజు నుంచే ఏ మసీదు యొక్క పునాదులైతే దైవ భీతి ప్రాతిపదికన అనేది వెయ్యబడ్డాయో ఆ మసీద్ అని ఇక్కడ సెలవీయడం. మరి ఈ మసీద్ ఏది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల నుండి మనకు తెలుస్తున్న యొక్క విషయం ఏంటంటే, మస్జిదే నబవి అని కూడా చెప్పారు, మస్జిదే అలాగే ఖుబా అని కూడా సెలవీయడం అనేది. అంటే మస్జిద్ ప్రస్తావన ఒకటైనప్పటికీ రెండు మస్జిదులకు దీన్ని మనం వర్తింపజేయగలిగినప్పుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులు అన్న యొక్క ఈ మాటను ఆ నలుగురికే పరిమితం చేయకుండా ఆయన సతీమణులకు అలాగే బాబాయ్ యొక్క సంతానానికి కూడా మనం వర్తింపజేసే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మూడవ యొక్క ఆధారాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్న సదఖత లా తహిల్లు లి ఆలి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా సదఖా జకాత్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయులకు ధర్మసమ్మతం కాదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి వద్దకు ఒకరు జకాతుకి సంబంధించిన ఆవుని తీసుకువచ్చి బహుమానంగా ఇవ్వడం జరిగింది.
జకాత్కి సంబంధించిన ఆవుని తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చినప్పుడు ఆ సందర్భంగా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇన్నా ఆల ముహమ్మదిన్ లా తహిల్లు లనా సదఖా, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులము, మా కోసం సదఖా జకాత్ అనేది ఇది ధర్మసమ్మతం కాదు అన్న విషయాన్ని ఆ సందర్భంగా ఆమె సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసినప్పుడు తన కుటుంబీకులందరినీ ఆయన ప్రస్తావించారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహుమ్మ జఅల్ రిజ్క ఆలి ముహమ్మదిన్ కూతా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. అంటే ఇక్కడ ఆల్ అంటే ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వారితో పాటు ఆ యొక్క దుప్పట్లో ఉన్న నలుగురు, అలాగే సతీమణులు కూడా, బాబాయి సంతానము కూడా అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అడిగేవాడు చెప్పేవాడు ఈ మాట చెప్పచ్చు, అడగచ్చేది ఏమిటంటే భార్య కుటుంబానికి చెందిన యొక్క మహిళ ఎలా అవుతుంది, ఎందుకంటే కొంతకాలం దాంపత్యములు ఉండొచ్చు, ఆ తర్వాత విడాకులు పొంది మరొక పురుషుని ఆమె పెళ్లి చేసుకోవచ్చు అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణుల విషయంలో ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మినహాయించాడు. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట వఅజ్వాజుహు ఉమ్మహాతుహు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులు విశ్వాసులకు తల్లులు అని సెలవీయడమే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు నికాహ్ వేరే వాళ్ళని చేసుకొని నిషిద్ధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖరారు చేశాడు. ఆ రకంగా ప్రళయం వరకు వారిని విశ్వాస మాతలుగా అన్న యొక్క గొప్ప స్థాయిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాడు. దీన్ని బట్టి తెలిసే యొక్క విషయం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశంలోనే కుటుంబీకులుగానే ఎంచబడతారు అన్న యొక్క మాట. ఇక అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఏ వంశానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ యొక్క ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా సరే, అతనిలో విశ్వాసం అనేది లేనంత వరకు, అతనిలో సదాచరణ అనేది లేనంత వరకు అతను ఎన్నటికీ ముక్తి పొందజాలడు. కనుక ఒక కవి చెబుతున్న ఒక మాట ఏమిటంటే లఖద్ రఫఅల్ ఇస్లాం సల్మాన్ ఫారిసిన్ వఖద్ వదఅ షిర్కు అన్నసీబ అబా లహబిన్, అంటే ఇస్లాం మూలంగా అసలు సంబంధమే లేని ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అనుని ఇస్లాం అనేది ఉన్నతిని ప్రసాదించింది, అదే షిర్క్ కారణంగా రక్త సంబంధీకుడైన అబూ లహబ్ని అనేది అది అనేది పూర్తిగా అధంపాతాళానికి తొక్కింది అన్న మాటను, అవమానం పేలు చేసిన మాటను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, కర్మ అనేది, సత్కర్మలు అనేవి ఇవే మనకు గొప్ప స్థాయికి తీసుకెళ్ళవగలను. నేను ఫలానా కుటుంబానికి చెందిన వ్యక్తిని, ఫలానా వంశానికి చెందిన వ్యక్తిని యొక్క డాంబీకాలు అనేవి చెప్పుకోవడం వల్ల, గొప్పలు చెప్పుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక వీరి విశిష్టతను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశం నుండి కినానాను అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంపిక చేసుకున్నాడు, కినానా నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురైష్ను ఎంపిక చేసుకున్నాడు, ఖురైష్ నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా బనీ హాషిమ్ని ఎంపిక చేసుకున్నాడు, బనీ హాషిమ్ నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా నన్ను ఎంపిక చేసుకున్నాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గదీర్ ఖమ్ అనేక ప్రాంతం ఏరియా ఉంది మక్కా మరియు మదీనాలకు మధ్య, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ గ్రంథం గురించి నొక్కి వక్కాణించడమే కాకుండా ఉదక్కిర్కుముల్లాహ ఫీ అహ్లి బైతి అని 3 సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంటే నేను తాకీదు చేసి మరీ చెబుతున్నాను, మీరు నా కుటుంబీకుల విషయంలో, నా యొక్క వంశీయుల విషయంలో కడు అప్రమత్తంగా గౌరవప్రదంగా మసలుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంగా సెలవిచ్చారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే కుల్లు సబబిన్ వ నసబిన్ మున్ఖతిఉన్ యౌమల్ ఖియామా ఇల్లా సబబి వ నసబి, మనిషికి సంబంధాలు అనేవి 2 యొక్క కారణాల వల్ల ఉంటాయి. ఒకటి సబబ్, సబబ్ అంటే వివాహం చేసుకున్నాం కనుక ఆ కారణంగా ఆమె నా భార్య అవుతుంది కనుక నా బంధువు అవుతుంది, ఒకటి. రెండవది నసబ్ అంటే రక్తపరంగా, అంటే నా కుటుంబంలో వారు పుట్టారు కనుక రక్తపరంగా వారు నా రక్త సంబంధీకులు అవుతారు, రక్త సంబంధీకులు వేరు,
సంబంధీకులు వేరు. సంబంధీకులు కారణం వల్ల అవుతారు, రక్త సంబంధీకులు అనేది వంశం వల్ల అనేది ఆ యొక్క బంధం అనేది ఏర్పడుతుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, ప్రళయ దినాన ఎటువంటి కారణంతో కూడిన సంబంధము ఉండదు, ఎటువంటి రక్త సంబంధం ఉండదు, కేవలం నా యొక్క సంబంధం ఉంటుంది, నా రక్త సంబంధం మాత్రమే ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనం ప్రతిరోజు నమాజులో అల్హమ్దులిల్లా దరూద్ పంపిస్తాం. కనుక దరూద్ యొక్క పదాలు అనేక రకాలుగా ఉన్నాయి. అందులో ఒక దువాను మనం తీసుకున్నట్లయితే, దరూద్ పదాలని తీసుకున్నట్లయితే, ముస్నద్ అహ్మద్లో ఈ యొక్క ఉల్లేఖనం ఉంది, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అహ్లి బైతిహి వ అలా అజ్వాజిహి వ దుర్రియతిహి అని ఈ మూడు సపరేట్ యొక్క పదాలని ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. కనుక ఈ మూడింట్లో ఆల్ అనేది ఎవరు ఉన్నారు అంటే, ఆల్ అంటే అహ్లి బైత్ ఉన్నారు, అలాగే అజ్వాజ్ అంటే భార్య చన సతీమణులు ఉన్నారు, చన జుర్రి అంటే సంతానం ఉంది. కనుక ఈ యొక్క ఉల్లేఖనాల ద్వారా మనకు తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే, వీరందరూ ప్రవక్త సలసర్ వంశీయులు. అలాగే అల్హమ్దులిల్లా వీరి విశిష్టత ఏమిటంటే, ప్రతిరోజు ఎన్నో సార్లు మనం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వీరిపై కూడా దరూద్ పంపిస్తున్నాం. కనుక ఇది వారి యొక్క విశిష్టత. ఇక సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వంశీయుల్ని ఎంతగా అభిమానించేవారు, గౌరవించేవారు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, హజరత్ అబూబకర్ రజియల్లాహు తన గారు సెలవిస్తున్న మాట ఏంటంటే, వల్లది నఫ్సి బియది లఖరాబతు రసూలిల్లాహి అహబ్బ ఇలయ్య అన్ అసిల మిన్ ఖరాబతి అని ఆయన సెలవియడం. అంటే అల్లాహ్ సాక్షిగా ఎవని చేతిలోనైతే నా ప్రాణం ఉందో నేను చెబుతున్నాను. అదేమిటంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులతో గౌరవప్రదంగా మెలగడం అనేది నా దృష్టిలో నా స్వయం యొక్క బంధువులతో గౌరవప్రదంగా మెలగడం కన్నా మేలైనది అన్నక మాటను, ఇష్టమైనది అన్నక మాటను హజరత్ అబూబకర్ రజియల్లాహు తన్హు సెలవీయడం జరిగింది. అదేవిధంగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తన్హు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఉర్కుబు ముహమ్మదన్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫీ అహ్లి బైతి, మీరు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి యొక్క వంశీయుల్లో మీరు వెతకండి అని ఆయన సెలవీయడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వంశానికి చెందిన వారు అన్న కారణంగా మీరు వారిని గౌరవించండి, వారిని అభిమానించండి, వారి బాగోగుల్ని గమనించండి, వారికి చెయ్యాల్సిన మేలును మీరు చెయ్యండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ స్నేహితుడైన హజరత్ అబూబకర్ రజియల్లాహు తనను సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా అబూబకర్ రజియల్లాహు తను సెలవుస్తున్న ఒక మాటను మనం తీసుకున్నట్లయితే, ఆయన గురించి చెప్తున్నారు, సల్లా అబూబకర్ అల్ ఆసర్ అంటే అసర్ నమా చదివారు, సుమ్మ ఖరజ యంషి ఆ తర్వాత ఆయన నడుస్తూ వెళుతున్నారు, ఫర్ అల్ హసన యల్అబ్ మా సిబియాన్ ఫహమలహు అలా ఆతిఖి, ఆయన చూశారు హసన్ రజియల్లాహు తాలాను పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. అది చూసిన ఆయన హసన్ రజియల్లాహు తాలాను భుజం మీద ఎత్తుకున్న తర్వాత అంటున్నారు, నా యొక్క తండ్రిని మీకు అర్పింతుగాక నిజంగా మీరు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారి యొక్క పోలికలు కలిగి ఉన్నారు, అలీ రజన్ గారి యొక్క పోలికలు మీకు లేవు అంటే అది వింటూ కూర్చున్నాక తండ్రి గారైన అలీ రజియల్లాహు తాలాను పకాలు నాయన నవ్వేశారు అని కూడా ఈ యొక్క కథనం ద్వారా మనకు తెలుసు. అంటే వారి మధ్య ఎంత యొక్క ప్రేమాభిమానం ఉండేది, ఎంత గౌరవ ఆదరణ ఉండేది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఉమర్ రజియల్లాహు తాలాను గారు వారు ఎంతగా అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయుల్ని గౌరవించేవారు అంటే, ఎప్పుడైనా ఇదా కుహితు అంటే కరువు లాంటి పరిస్థితి ఏర్పడితే ఉమర్ రజియల్లాహు తన గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబా అయిన అబ్బాస్ రజియల్లాహు తన గారి యొక్క ద్వారా దువా చేపించేవారు. కనుక ఆ సందర్భంగా ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇన్నా నతవస్సలు ఇలైక బి అమ్మి నబీయిన, కనుక ఇలా ఆయన దువా చేసినప్పుడు వాన కురిసేది అన్న విషయం అనేది ఇక్కడ మనం గమనించాలి. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులోని అగ్రజులని మనం చెప్పబడే యొక్క ఉస్మాన్ రజన్ గారిని మనం తీసుకున్నట్లయితే, అబ్బాస్ రజియల్లాహు తాలా అను అటుగా వెళితే ఉస్మాన్ రజియల్లాహు తాలా మరియు ఉమర్ రజన్ ఇద్దరు వారు ఒకవేళ గుర్రం మీద ఏదైనా సవారీ మీద కూర్చొని ఉంటే ఆయన గౌరవార్థం వారు దిగిపోయేవారు. ఎప్పటి వరకైతే ఆయన వెళ్ళిపోయేవాడు కాదో అప్పటి వరకు అలానే వారు నిలబడి ఉండేవారు.
అలాగే ఉమర్ రజియల్లాహు గారు తన యొక్క పరిపాలనా కాలంలో ఎప్పుడైతే ప్రభుత్వ తరపు నుంచి వారికి నిధులు కేటాయించాల్సిన యొక్క పని అనేది వచ్చిందో, అప్పుడు ఆ పేర్లను ఆయన నమోదు చేసే సమయంలో, పేర్లను జనాభా సంఖ్య పేర్లను నమోదు చేసే యొక్క సమయంలో మొదట ఎవరి పేరును ఆయన పెట్టాడు అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయుల పేరునే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుటుంబీకుల యొక్క పేర్లనే ఉమర్ రజియల్లాహు గారు పెట్టడం అనేది జరిగింది. వేరొక సందర్భంలో కొందరు, మీరు ఖలీఫతుల్ ముమినీన్ కదా, మీరు ఇప్పుడు ఖలీఫాగా ఉన్నారు కదా, ముందు మీరు పేరు మీ యొక్క పేరు రాయండి అంటే, ఆ సందర్భంగా ఉమర్ రజియల్లాహు గారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, లా వలాకిన్ జాఉ ఉమర హైతు వదాహు అల్లాహు తాలా, ఎలాగైతే ఏ స్థాయినైతే అల్లాహ్ సుబ్హానతో ఉమర్కి ఇచ్చాడో ఆ స్థాయిని మాత్రం మీరు ఇవ్వండి, నన్ను ముందుకనేది మీరు తన పెట్టే ప్రయత్నం అనేది చేయకండి. ఆ రకంగా చివరిలో తన పేరుని, తన యొక్క వంశీయుల పేరుని ఆయన రాశారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి రహిమహుల్లా గారి గురించి తీసుకున్నట్లయితే, ఆయన కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయుల్ని ఎంతగానో గౌరవించేవారు. అలాగే హదీస్ అంటే హదీసులో మానా అంటారు, మానా అంటే ఫలానా వ్యక్తి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్నాడు అనే చైన్, ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ చైన్ సిస్టంలో అన్నిటికన్నా ప్రామాణికమైన చైన్ సిస్టమ్ ఏది అంటే, అలీ బిన్ హుసైన్ అన్ హుసైన్ బిన్ అలీ అన్ అలీ బిన్ అబీ తాలిబ్, ఈ చైన్ ఏదైతే ఉందో ఈ చైన్ అత్యంత ప్రామాణికమైనది అని హదీసు వేత్తలు పేర్కొన్నారు. అంటే ప్రవక్త వంశీయుల పట్ల వారిలో ఎంత అభిమానం ఉండేది అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే షేఖుల్ ఇస్లాం మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమహుల్లా స్వయంగా ఆయనకు ఆరుగురు సంతానం కలిగినప్పుడు, ఆ ఆరుగురి సంతానంలో 5 మంది యొక్క పేర్లు అంటే మగపిల్లలు, ఒక పాప మాత్రం ఉండేది. కనుక ఈ 6 యొక్క పేర్లను తీసుకున్నట్లయితే, ఆయన పెట్టిన పేర్లను గమనించండి, అబ్దుల్లాహ్, అలీ, హసన్, హుసేన్, ఇబ్రాహీం, అబ్దుల్ అజీజ్ మరియు ఫాతిమా అని ఆయన నామకరణం చేయండి. ఈ యొక్క పేర్లలో అబ్దుల్ అజీజ్ని తీసేస్తే మిగతా పేర్లన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశానికి చెందిన వారి అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న ఒక మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బాగా దగ్గరగా పోలికలు ఉన్న వ్యక్తి ఎవరు కూర్చోవడంలో, లేవడంలో, తినడంలో, ప్రార్థనలు చేయడంలో అంటే హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా అని ఆమె ఒక సందర్భంగా సెలవేయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు సతీమణులు కూడా ఉన్నారు. అయితే వారి గురించి ఇన్షాల్లా మరొక ప్రసంగంలో ప్రస్తావించుకుందాం. అయితే ఈరోజు వరకు ఏ విషయాలైతే ఇప్పటి వరకు ప్రస్తావనలో వచ్చాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశీయులన్న నిర్ధారణ మన జరిగినప్పుడు అలాంటి వ్యక్తులను గౌరవించడం, మర్యాద చెయ్యడం, అభిమానించడం, మా ఒకవేళ వారికి అవసరం ఉంటే ఏదైనా సహాయం అందించడం అనేది మనందరి మీద విద్యుక్త ధర్మంగా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకనొక సందర్భంలో సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీకు నాతో ఉన్న సంబంధ కారణంగా ఒకవేళ వీరు మిమ్మల్ని ప్రేమించలేదు అంటే వీరు విశ్వాసులే కారు అని మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఎలాగైతే అభిమానం ఉన్న చోట అతిశయోక్తి అనేది కూడా ఉంటుందో, ఆ అతిశయోక్తి అనేది ప్రవక్త సరస్సు వంశీయుల విషయంలో కూడా జరిగింది. కనుక అభిమానించే విషయానికి వచ్చి ఆకాశానికి ఎత్తేసిన వారు కొందరు ఉంటే, తన ద్వేషించే విషయానికి వచ్చి వారిని అధంపాతాలను నెట్టే ప్రయత్నం చేసిన వారు కూడా మరికొందరు ఉన్నారు. కనుక ఈ అతివాదాలు ఏవైతే, 2 అతివాదాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 అతివాదాలకి మనం గురి కాకూడదు. ఇలాంటి భావోద్రేకాలకి మనం గురి కాకూడదు. మనం అనేది మధ్యస్థ మార్గాన్ని అనేది మనం అవలంబించాలి. చివరిసారిగా మీ అందరి ముందు పెడుతున్న ఒక మాట ఏమిటంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశం మాది అని చెప్పుకునేవారు నేడు సమాజంలో చాలామంది ఉన్నారు. అందులో సత్యవంతులు కూడా ఉండొచ్చు. అయితే అధిక శాతం మందిని మీరు తీసుకున్నట్లయితే, తన దొంగ బాబా లాంటి వారు, ఇలాంటి వారు గల్లీ గల్లీకి, ఊరు ఊరికి మీ కనబడమే కాకుండా
స్వచ్ఛమైన ఇస్లాం ధర్మం నుండి ముస్లింలను త్రోవ తప్పించి అపమార్గం పాలు చేస్తున్నాడు. మేము ఉంటేనే మీరు పరలోక మోక్షం మీకు లభిస్తుంది, కనుక మా దగ్గరికి రండి, మమ్మల్ని పూజించండి, మమ్మల్ని గౌరవించండి, మా దగ్గర మా యొక్క సేవలు చేసుకోండి అని వారు ప్రకటనలు చేసి మరి ఆ విధమైన దుస్సాహసాలకి పాల్పడుతున్నారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ప్రవక్త సలహా యొక్క చివరి మాట, దీంతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సలహా వారు అన్నారు, లైస మిన్న, ప్రవక్త సలహా వారు సెలవిస్తున్నారు, ప్రవక్త సలహా వారు అన్నారు, ఒక వ్యక్తి తన తండ్రి కాని వ్యక్తిని తండ్రిగా చెబుతున్నాడు అంటే అతను అవిశ్వాసానికి పాల్పడుతున్నాడు, అల్లాహ్ను తిరస్కరిస్తున్నాడు. వేరే చోట ప్రవక్త సలహా వారు అన్నారు, తన వంశం కాని వంశాన్ని అతను ప్రకటిస్తున్నాడు అంటే అతను రేపు పలాదినాన నరకంలో విసిరేయబడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మన తండ్రులైన వారిని మన తండ్రులుగా మనం పరిచయం చేయాలి, మన వంశమైన దాన్ని మన వంశంగా మనం చెయ్యాలి తప్ప గొప్పలు పోవడానికి ప్రవక్త సల్లల్లాహు వారి వంశానికి మేము చెందిన వాళ్ళం, మేము సయ్యదులం, మేము ఇది అది అనేక ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పేటప్పుడు అల్లాహ్కు ఒకసారి భయపడాలి. రేపు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖచ్చితంగా మనం ఆడిన ఈ మాటకి లెక్క తీసుకుంటాడనక స్పృహ మనందరికీ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వ